ముచ్చట్లు రాజన్న ముచ్చట్లు దండలు ఇక్కడ రారా ఇక్కడ వచ్చినాయి మనం ఎందుకు వచ్చిన ఒక ఊరు ఉన్నదిగా అల్లిపూర్ అనే ఊరు శివపేట మండలం మెదక్ జిల్లా అనమాట. పెద్ద మనిషి ఉన్నాడు కదా సర్పంచ్ సార్, సర్పంచ్ సార్ మంచి ఉన్నాడు, పక్కగా మంచిగా పెట్టుకున్నాడు కదా సర్పంచ్ సార్ చూడడానికి. పేరు వచ్చేసి పిట్ల శ్రీనివాస్. సర్పంచ్ సార్ బాగానే కార్యక్రమాలు చేసినాడు కదా, తెలంగాణ ఉద్యమంలో కూడా బాగానే బాగానే పోరాడినట ఏం పనులు చేసినా మరి ఊళ్ళో డెవలప్మెంట్ కార్యక్రమాలు ఏం చేసినా అన్ని అడిగి తెలుసుకుందాం. మరి బాగున్నావు సార్? మీతో చేద్దామని వచ్చి పెడదామా? చెప్పండి. అల్లిపూర్ గ్రామం శివపేట మండలం జిల్లా మీద తరఫున సార్ శివనాథ్ శ్రీనివాస్ అనే మీరు 2019 ఎన్నికలు జరిగి పోటీ అయ్యారా ఊరు ప్రజలు నన్ను ఆశీర్వదించి పిలిపించారు. రాజకీయంలోకి వచ్చాం సార్ సార్, కుటుంబ సభలో రాజకీయం చేశాడు. నువ్వు రాజకీయంలోకి వచ్చావు? మా నాయన అమ్మ నాయన రాజకీయం చేయలేదు. నేను ఫస్ట్ టైం వచ్చినావు. దేనికోసం వచ్చావు మరి? అంటే తెలంగాణ ఉద్యమం నుంచే రెండు నాకు వచ్చింది ఓటాకు 2021 అప్పటి నుంచి ఆ పార్టీ కొట్టింది. అప్పటి నుంచి పానం అన్నట్టు ఏంటంటే పానం ఇక ఉద్యమాలు తిరిగి ప్రతి మీటింగ్ ఇంత దూరం వేస్తారు మీటింగ్ పెట్టింది. డబ్బులు ఖర్చు పెట్టుకోవాలి తొక్కం పోతుంది ఇంత మంచిగా అన్ని రిటర్న్ మార్చి టీడీ కాకపోతే మార్చి తొలగిపోతుంది. తొలగిపోయి డబ్బులు ఖర్చు పెట్టుకొని వరంగల్ మీటింగ్ కానీ ఏ మీటింగ్ ఎంత మీటింగ్ కష్టమేస్తారు పోతుంది ఇట్లా ఖర్చు పెట్టుకుని తీసుకొని లాస్ట్ ఇక అది ఏదో కానీ బాగా ముట్టుకొచ్చింది. అట్లా మన ఆయన రాజకీయాలు మా రాజకీయాలు నేను ఫస్ట్ టైం వచ్చినాయి. ప్రజలు కూడా కోరు కావాలి కావాలి అని చెప్పి ఉన్నాను అంటే ఉండు అని చెప్పి పట్టు బదులు పట్టు పట్టారు పట్టు పట్టారు అదే విధంగా పిలిపించారు. సభలో పోటీ చేస్తాం రెండు ఇంటికి వెళ్ళి ప్రచారం చేస్తాం ప్రజలు ఏం స్పందించారు మన ఊరు ప్రజలందరూ సమస్యలు చెప్పారా? సమస్య చెప్పారు. ఇంటింటికి రావడం ఇద్దరిని అడిగితే కొంతమంది పింఛన్ చెప్పారు, మోరీలు సీసీ రోడ్లు అవన్నీ చెప్పారు. చాలా చెప్పారు కానీ చేస్తామని చెప్పినాము కానీ పైనుంచి రాంది కూడా కొన్ని చేయలేము కదా. మనం సాధ్యమైన వరకు ఇంతవరకు చేసిన సీసీ రోడ్ వేసిన ఒకటి 10 లక్షలది 5 లక్షలది ముందు వేసిన ఇక్కడ బతుకమ్మ గురించి అని బతుకమ్మ గురించి అని సాగు చేసిన జామ జానక జనకడ మసీద్ మొత్తం గురించి రౌండ్ వేసి పచ్చం గురి రొటేషన్ ఇప్పుడు ఫస్ట్ గెలవడం 10 లక్షలు తీసింది. తీసుకుంటే ఇప్పుడు మా వాడు కరపడాడు అండి ఫ్రీ అంటే మొత్తం గ్రామ పంచాయతీ నుంచి వాటర్ పాయింట్ కట్టి అన్న ఒక సమస్య పట్టుకొని వాటర్ పైకి 6 రూపాయలకు 70 రూపాయలు ఒకటి 12 తారీఖు ఒకటి ఎమ్మెల్యే వచ్చింది 12 తారీఖు ఇక మూడు నీట్గా చేస్తాను కొన్ని ఇక చేసినా కూడా వర్షాకాలం అంటే జిబ్ అవుతుండే పోయినసారి దసరా పట్టి ఇక అన్ని పనులు ఇంకొక రకంగా చేయించిన కదా ప్రతి పని చేసినాము. ఒకటి బతుకమ్మ గురించి అని ఇప్పటివరకు మా పుట్టిన మొదలు అక్కడ ఎప్పుడు ఆడలే బతుకమ్మ వాళ్ళు అది అర్థం మనం ఇవ్వలేము కానీ ఈ చేసే పనులు ఇవ్వగా అది ఒకటి ఒక ఆలోచన వచ్చింది బతుకమ్మ గురించి అని చెప్పి ఒక మెట్లు కట్టామాట. ఆ మెట్లు కట్టిన తర్వాత రౌండ్ చేసినాము ఇది బతుకమ్మ రౌండ్ చేసి అప్పుడప్పుడు ఒక ఎమ్మెల్యే మట్టుకొని తంబాలకు వాళ్ళ కరెంటు గుంజిన వాడికి అప్పుడు అప్పుడప్పుడు లైట్లు వేసినాము ఇది లైట్ వేసి మధ్యలో లైట్లు వేసి రౌండ్ వేసి ఒక ఇంచుమించు 800 పట్టింది అలా మొత్తం బంధువులు బలం అలగొట్టేసి ఆడేసిన ఎందుకంటే చెరువు లేకపోతే చెరువు ఆడతాం ఒకళ్ళు చెరువు నీళ్ళు వస్తే ఊరు ఆడతాం. అప్పుడే వచ్చిన బతుకమ్మ కొన్ని ఉండే పట్టినాయి ఇప్పుడు బతుకమ్మ పట్టాలంటే సగం ఎక్కువాలి అని చెప్పి ఎన్ని వాళ్ళకి చేసిన ఆలోచన ప్రకారమే ఊరికి మంచి చేయాలని వచ్చేది కొడుకు రెడ్డి ఒకడు ఒక్కరి గురించి మనం ఉన్నక్కడికి సేవ చేస్తా నేను ఉద్దేశించే నాకు ఇప్పుడేగా నేను 15 ఆలోచన ఊరు సేవ చేయాలి అదే ప్రేమతో గెలిపించింది మన ధైర్యం అదే ఆ రోజు ఆ మట్టి పెట్టి సాగు చేస్తే బతుకమ్మ గురించి చాలా మంది యాద చేసి అది పిల్లవాడు ఇంత మంచి పని చేసింది ఇంత చేసింది అని ఆలోచన చేసి రౌండ్ చేసిన ఇప్పుడు ఈసారి బతుకమ్మ మార్గంలో గురించి ఆలోచన చేసి అట్లా రోడ్ ఉంది ఇది ధ్రువమక్కడికి ఆ ధ్రువమక్కడికి రోడ్ ఉంది వాళ్ళు బుధరికి వస్తారు ఆడ ఇల్లు లేవాడ కొన్ని ఇల్లు ఇల్లు లేకున్నా వాళ్ళ గురించి చేయాలని చెప్పి అది ఫస్ట్ స్టేషన్ ఎందుకంటే మీదైతే ఏది ఉపయోగపడుతుంది ఊరికి ప్రజలకు ఏది ఉపయోగపడుతుంది అది ఫస్ట్ చేస్తున్నాం. 10 రూపాయలుగా 10 రూపాయలుగా సమయంలో ఏం పని చేసేవారు మన ఊళ్ళో
పళ్ళంటే 30 రోజుల వరకు హోంవర్క్ చేసినామంటే ఇంచుమించి 30 ఇళ్ళ నుంచి ఏ సర్పంచ్ చేయలేదు. వాస్తవానికి కేసీఆర్ చేసింది మంచి పని పెట్టింది ప్రభుత్వం. పొరలో ఉంటే ఇంచుమించి మేము ఫస్ట్ ఇల్లు కూడా ప్రతి ఇల్లు కూడా ఎవరు చెప్తే వాళ్ళు ఇల్లు కూడా కొట్టేసినాం. ఎవరిలో కావాలని వద్దని వండి కేసుకొచ్చుకెళ్ళి వాళ్ళని చేయలేం చేయలేదు. ఒకటే ఇల్లు రెండు ఇల్లు ఒకటి ఇల్లు మిగిలింది అది కూడా. ఎందుకంటే వద్దన్నప్పుడు కావాలని కారణం వద్దని ఆపిన ప్రతి ఇల్లు కూడా కొట్టింది. ప్రతి వాడకు మట్టి కొట్టింది పండగ కానీ వీళ్ళు కానీ వాడకు ముట్టుకున్నారు కదా. కొట్టినాక జమ్మి చెట్టు అని ఉంటుంది. మనం ప్రతి ఏడా ఒక జమ్మి ఆకు తప్పటది దానికి ఏడా ఒక గదం గదన లోతుంది. ఇక ఏది గలిదిలనే తెంపుదురు అప్పుడు గడ్డి ఇట్లా ఉండు అనగా తెంపుకొని వస్తుంది. విజయరాజు ఇంతమంది సాల్వ్ చేసి చెట్టు పెడుతుంది తెంపుకొని వస్తుంది. అసలుంటిది అలా గదం మట్టి ఉంది అది ఏం చేయాలని చెప్పి మట్టి పెట్టుదాం లెవెల్ మట్టి పెట్టినాం. అక్కడ జమ్మి చెట్టు మొలక తీసుకొచ్చి మొలక కూడా పెట్టినాం. మేమేందంటే పెద్ద ఆకు తెంపుకుంటాం చిన్న ఆకు అంటే జమ్మి ఆకు చిన్న ఉంటారు సన్నగా మాకు తెలియదు. ఒక విలేజ్ నుంచి ఇక్కడ ఇసరాపేట విలేజ్ నుంచి తీసుకొచ్చారు పెట్టినాయి. పెడితే తెలుపుకుందా ఆడికెళ్ళి పోచమ్మ కాడ గుడి కదా అన్ని కూడా అక్కడ మట్టి కొట్టేసాం సాఫ్ చేసినాం. మల్లన్న గుడి కడ కూడా గుంపు ఉండి ఇక్కడ వాటర్ ఉన్నాయి అక్కడ వాటర్ నిలబడకుంటాము ఎత్తులైపోయినాం. బతుకమ్మ గురించి ఆ బతుకమ్మ గుడి కూడా ఇదే కాదు అదే రోజు 30 రోజుల పిల్లలు వేసిన అంటే అంత ముందే వేసినది లాస్ట్ మూమెంట్లో ఆ డేట్లో కలిసి వచ్చింది. కానీ అది అప్పుడు అని చెప్పింది కానీ అప్పుడు అది మూమెంట్ లాస్ట్ మూమెంట్లో కలిసి వచ్చింది అంటే అత్తమ్మ వేసేది అది కలిసి వచ్చింది. అది పెట్టకపోలేదు ఎత్తు కృష్ణ పెట్టింది కానీ మాకు చాలా బాధ అనిపించింది. 30 ఎన్ని రోజులు అంటే 30 రోజుల వరకు వేసినా కానీ కేసీఆర్ వేసిన పల్లాలు మంచి ఉంది కానీ 8 నెలల నుంచి 6 నెలల్లో మనకు చెప్పవాలి చెప్పవాలి అందులో ఈ చెప్పారు రాకూడదు డబ్బులు పెట్టి మస్తు ఇబ్బంది పడ్డాడు. నేనే కాదు ప్రతి సర్పంచ్ ఇబ్బంది పడ్డాడు. ఇప్పటికీ ఇబ్బందులు ఉన్నాయి ఇప్పటికి కూడా ఇబ్బంది ఉంది. చెప్పారు ఒక్కరు ఇప్పుడు ఒక్కరికి ఇచ్చి డైరెక్ట్ చెయ్యని చెప్పి రాకే సెక్యూరిటీ దగ్గర చేయించింది లేరు. ఇంకోళ్ళకి ఇచ్చి పంచాయత్ సెక్యూరిటీకి ఏదో అది చెక్ తీసుకోవడం కూడా మనకు కూడా లేదు. ఆయనకి పంచాయత్ సెక్యూరిటీకి చెప్పవారు మన సర్పంచ్ మన లింక్ ఏం ఇబ్బంది అంటే ఇబ్బందులే ఇప్పుడే నేనంటే మా ఆవిడ కాబట్టి మా సర్పంచ్ ఉపసర్పంచ్ కాబట్టి మా ఉంటుంది వేరే వేరే కొన్ని వేరే ఉంటారు. చాలా ఈ విషయాలు అయితే చాలా బాధపడతాం. ప్రతి సర్పంచ్ మాకు మీటింగ్ అయిన వల్ల బాధపడతాం ఏం చేయలేకపోతున్నాం. అది బాధనే ఉంది వ్యవస్థలు పంచాయత్ సెక్యూరిటీ కానీ ఉప సర్పంచ్ కానీ నింబాద్ కానీ అందరూ సహకరించారు. పెద్ద పెద్ద మంత్రులు పార్టీ అధ్యక్షులు అందరు పింఛన్లు పింఛన్లున్నాయి. ఇప్పటి వరకు మా దగ్గర 2 ఏళ్ళ నెరవేరుతుంది. భర్త చనిపోయి ఇప్పటి వరకు పింఛన్లు రాలేదు. చాలా మంది మా కూడా ఇట్లా చనిపోయిన ఉన్నారు ఇట్లా పింఛన్ చాలా మంది మనుషులు కూడా ఉన్నారు. ఇప్పటి వరకు 3-4 ఎన్నికలు పింఛన్ వస్తలేవు కొత్త 2-3 ఎన్నికలు కొత్త అమలు అవుతలేవు. వాళ్ళు చాలా బాధపడుతూ ఊరికి మా దగ్గరకు వచ్చి అడుగుతూ ఉన్నారు. ఇప్పుడు రైతు బాధ మంచిగా ఉంది రైతు బీమా బాగుంది కేసీఆర్ పథకం చాలా బాగుంది. ఏ రాష్ట్రంలో లేని ఏ దేశంలో లేని మీకు మంచి ఉపయోగపడుతుంది. డబ్బులు మందులకు అందుతున్నాయి ఖర్చుకు వస్తున్నాయి చాలా బాగుంది. ఒకటి జరిగేది ఏంటంటే రుణమాఫీ ఒకటేసారి జరగాలి. రైతులు కోరుకునే మొత్తం ప్రజలు కోరుకునేది అదే రుణమాఫీ ఒకటేసారి జరిగితే రైతులకు బాగుంటుందని కోరుకుంటుంది. మళ్ళీ ఊరికి ప్రతి విలేజ్కి ఊర స్థలాలు ఎవరైనా కట్టుకున్న సరే బెడ్రూమ్ డబుల్ బెడ్రూమ్ వాళ్ళకి శాంక్షన్ ఇవ్వాలి. అది ఇవ్వకపోవడం వల్ల ఈ రుణమాఫీ డబుల్ బెడ్రూమ్ చాలా ఎఫెక్ట్ చేస్తుంది ప్రభుత్వానికి. వచ్చే ముందు కూడా చాలా ఎఫెక్టే జరుగుతుంది. ఈ రెండు ఎఫెక్టే జరుగుతాయి. ఎందుకంటే ఒకసారి చేస్తాడు కదా నమ్మకం పోయినసారి పోయింది ఇప్పుడు అవుతుంది. పోయినసారి ఇచ్చిండు 4 లీటర్లకు ఇచ్చిండు కానీ అట్లా ఓ పబ్లిక్ ఇస్తున్నాడు అట్లా కూడా ఇప్పుడు 2 ఏళ్ళు అయిపోయింది కలిసి ఇప్పటి వరకు ఏది లేదు. పబ్లిక్ అయితే చాలా ఇబ్బంది పాలవుతుంది. ఈ రెండు ముఖ్యమైనవి డబుల్ బెడ్రూమ్ ఎవరైతే స్థానాలు పెట్టుకోవాలి వాళ్ళకు సర్టిఫికెట్ ఏదో ఇచ్చేసేయాలి. డైరెక్ట్ నువ్వు కట్టుకో ఓలన్న కట్టుకో ఓలన్న కట్టుకోరంటే ఇంచుమించు 50 మంది కట్టుకుంటారు 20 మంది కట్టుకుంటారు. అదే నువ్వు ఒక ఎవరికో 30 ఇచ్చావు కట్టనట్టు కూడా 100 మంది కడతామని అడుగుతావు వస్తారు ముందుకు వస్తారు 100 200 మంది ఊరంతా వస్తారు ఇల్లు నేను మొత్తం ఈ పెళ్లి ఇల్లు ఉన్న అంతా వచ్చి కడతామని అంటారు.
అదే ఊరికి ఇష్టం ఓవర్ అయితే ఓవర్ అవసరం ఉంటే అది కట్టుకోరు, ఓవర్కి ఇబ్బంది ఉంటే అది కట్టుకోరు అని చెప్పి మనల్ నుంచి వచ్చి ముందు వచ్చి వాళ్ళు పోతే వీహి కట్టుకుంటారు. అలా కట్టుకునేది 20 రూపాయే, కానీ ఒకవేళ ఊరికి బంధం పంపిస్తున్నాం అని అనుకో అలా 500 మంది వస్తారు కట్టని కడతాడు వాళ్ళు మళ్ళా అన్ని ముందు డబ్బులు పెట్టుకుని కడతానికి ముందు ఓర్రా. ఇది ఒక పథకం అయితే ఊర్లీజ్కి ముఖ్యంగా ఇల్లు లేక చాలా ఇబ్బంది అవుతుంది, చాలా ఇల్లు కూలిపోతున్నాయి, కొంతమంది చనిపోతారు ఇట్లా దెబ్బలు తాగి ఇల్లు కూలిపి. చివరిగా మా చాలా చెప్పాలనుకుంటున్నాము చెప్పరాదు నాకు మా విలేజ్కి ఇప్పుడు పశువులకు ఆల్రెడీ హాస్పిటల్ లేదు, రూమ్ లేదు, తండ్రి అంగన్వాడీ లేదు, ఇది కూలిపోతుంది, విలేజ్లో స్కూల్ కూలిపోతుంది, ఆల్రెడీ సిద్ధంగా కూలిపోయి కింద పడ్డది అక్కడ సర్జరీ అన్నీ ఉంటాయి. డబుల్ బెడ్రూమ్ అది అండర్ గ్రౌండ్ మోరీలు లేవు, మోరీలు ఎక్కడ చూసినా మోరీలు ఇప్పుడు కట్టిన మోరీలు లేవు, మోరీలు అన్నీ ఇబ్బంది అవుతుంది. అది తీసినప్పుడల్లా మట్టి మీద అయింది మొరికిందని ఊకేలా పడుతుంది, ఏం తీస్తున్నారు అని చెప్పి లొల్లి కొంత ప్రజలు ఆకలికి కలిపినప్పుడు వీళ్ళు లొల్లి మోరి కట్టాలి మోరి కట్టాలి. ఏడికలు కడతాం మనం గవర్నమెంట్ ఏంది ఇడికలు కడతాం మోరీలు మరి సీసీ రోడ్లు మాకు ఇంచుమించి ఒక 2 లక్షల సీసీ రోడ్ అయినా సరిపోదు. మా ఊరు ఏంటంటే ఒక చిన్న ఒక దగ్గర లేదు తండ ఈడికెళ్ళి మొదలు పెడితే తండ దాకా కానీ అంత ఎడలు ఆడో ఇల్లు ఆడో ఇల్లు ఆడో ఇల్లు ప్రతి ఇంటికి ఒక రోడ్డు లెక్క మన తండలు ఏ విధంగా పర్లేదు ఇంటికి వేసేయడం ఆ విధంగా ఇవ్వాల్సి వస్తుంది. అట్లా అయ్యి జిబ్బు ఎందుకు ఒక్కొక్కరికి ఆ దగ్గర ఎక్కడ ఉండే వరకు ఇది సాఫ్ చేయడం కూడా ఇబ్బంది అవుతుంది. ఆ రోడ్డు కూడా అదే విధంగా అవుతుంది, అవసరం పడుతుంది. సీసీ రోడ్డు సీసీ రోడ్డు కావాలి, అండర్ గ్రౌండ్ కావాలి, మొత్తం అండర్ గ్రౌండ్ మొత్తమే లేదు, అండర్ గ్రౌండ్ ఊరిలైనా సరే అండర్ గ్రౌండ్ అయినా సరే కానీ ఏదైనా సరే మొత్తం లేదు. ఈ విషయానికి ఎమ్మెల్యే కోటం నుంచి అయినా ఏమైనా ఎంపీ కోటం నుంచి అయినా ఇది మాకు ఇచ్చి నిరసిస్తారని కోరుకుంటున్నాం. ఇది ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలని నా కోరిక ఉంది. ఈ చివరి వరకు నేను ఇంకా 3 ఏళ్ళు చిల్లర ఉంటాను, అప్పటి వరకు నా ఇష్టపూర్వకంతో మంచి పని చేస్తాను ఊరికి, ఊరికి ఏ రోజు కానీ చెడి మంచి పని చేస్తాను. వచ్చిన సాధ్యమైన కడుగు ఎవరు అందరు దండం పెట్టి అయినా పనులు తీసుకొచ్చి చేస్తాను. సపోర్ట్ చేస్తానైనా సార్.